తమలపల్లి మండలం తమలపల్లి సమీపంలో కలిసిన మల్లికార్జున స్వామి కొండ మల్లయ్య కొండ గిరి ప్రదక్షిణ గురించి ఈరోజు వివరించాలనుకుంటున్నాను. గిరి ప్రదక్షిణ అంటే ముందు ఏమేమి తెలుసుకుందాం. గిరి ప్రదక్షిణ అంటే గిరి అంటే కొండ, దాని చుట్టూ తిరిగేదాన్ని గిరి ప్రదక్షిణ అంటారు. ఇది ఇప్పుడు మనం వాడుక భాషలో ముందు 1400 మధ్యలో మధ్యకాలంలో మన ఊహ తెలిసిన బుట్టుంటి ఈ గిరి ప్రదక్షిణ అనేది జరుగుతూ ఉన్నట్టు శాస్త్రాల్లో పురాణాల్లో ప్రతి చోట ఉంది. గిరి ప్రదక్షిణ అనేది పెద్దగా ఎక్కడా లేకుండా ఉన్నా కూడా మనకు సమీపంలో ఉండబడిన అరుణాచలంలో మన మలైకొండకు గిరి ప్రదక్షిణ ఉన్నట్టు లైబ్రరీలో ఉండే పుస్తకాల ఆధారంగానో, పైగా మన మున్రత్నం రెడ్డి రచిన మలైకొండ స్థల పురాణం గురించి దాంట్లో చెప్తూ ఉన్నారు. ఈ గిరి ప్రదక్షిణ ఎంత ప్రాముఖ్యమైంది, ఎబుట్టింటి ఇది ఉందండి, ఆ రాజ్యంలో ఎంత ఉండే చోళరాజులు వారి సామంతరాజులు కూడా కొటాల మనకు ప్రస్తుతము తమలపల్లి నుండి 10 కిలోమీటర్లో ఉంది కొటాల అనే ఊరు. కొటాలను రాజ్యంగా చేసుకొని మల్లయ్యకొండ ముందు కాకుండా అప్పటికి సాధుకొండ ప్రాముఖ్యమైంది. సాధుకొండలో మల్లికార్జున స్వామి స్వయంభూగా వచ్చిన అనేది అప్పటికి చరిత్రలో ఉన్నది. వాళ్ళు కోటకొండకు పోయి కోటకొండలో కూడా ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి అక్కడక్కడ కోట అనేది ముందు కోటని కోటకొండగా చేసుకున్నారు. ఈ వీటి గురించి మనం తెలుసుకుందాం. చోళ మల్లిరాజులు ఎవరు? మల్లిరాజులు వీరదేవరాయలు. వీరదేవరాయలు అనే వాళ్ళు అప్పటికొన్ని రాజుల్లో ఉంటాడు. ఆ రాజు ఇప్పుడు మన సాధుకొండలో ఉండబడిన శివలింగంకి పూజ చేసుకుంటా ఉండేవాడు. శత్రు సైన్యంతో ఓడిపోయిన తర్వాత కొంత సైన్యాన్ని పిలుచుకుండేసి సాధుకొండ చేరి సాధుకొండలో ఉండబడిన శివలింగాన్ని ఎత్తుకొని అనువైన కొండలు ఏమైతే ఉన్నాయని చూసుకుంటూ మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉండే మల్లయ్య కొండకు చేరేసి అక్కడ పెట్టినాడు. అక్కడ పెట్టేసి అక్కడ ఉండేదానికి నీటికి అంతటికి ఇబ్బందిగా ఉండేదాని వల్ల కుషావతి నది అనేది మనకు కోటకొండ దగ్గర ఉంది. ఆ నీటి పరివాహక ప్రాంతంలోనే పట్టణాలు ఏవైనా కానీ అభివృద్ధి చెందుతాయనే నానుడు ఉంటుంది. అక్కడ కోట నిర్మించుకుండేసి ఆ కోటల నుండి పాలన చేస్తా ఉన్నాడు. దానివల్ల సోమ వారమని కాకుండా మిగతా ప్రతి వారాల్లో కూడా సాధుకొండ మల్లయ్యకొండ కోట నిర్మించిందే దిగువ కోటకొండ. దిగువ కోటకొండను కలుపుకొనేసి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. గిరి ప్రదక్షిణ అంత ప్రాముఖ్యంగా అప్పటి నుండినే ఉండాలి. ఈరోజు మనం పెట్టింది కాదు ఇది. ఈ కోటకొండ నుండి బయలుదేరేసి తిరిగి కోటకొండకు వచ్చాడుగా ఉన్నింది అప్పటికి. ఇప్పుడు మనం ఈ కోటకొండ వద్ద ఉండబడిన సూర్యసింహాసనము ధర్మసింహాసనము అనేది ఉండాలి కోటకొండలో ఇప్పటికీ వెళుస్తుంది. దాన్ని చుట్టుకొని వస్తా ఉన్నారు. దాన్ని చుట్టుకొని వస్తూ ఉంటే దానివల్ల ఆయాసం ఎక్కువైపోయేస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం మించుమించుగా 85 కిలోమీటర్లు వస్తుంది. ఈ 85 కిలోమీటర్లు వచ్చేదానివల్ల కాలినడక నడిచేది ఇబ్బంది అయిపోయేసి ఇప్పుడు ప్రస్తుత కాలాన్ని బట్టి నడుచుకోండి పోయేది కూడా కష్టం అనేది. దాంతో దారులు లేకుండా ఉండిపోయిన దానివల్ల వాహనాల్లోనే గిరి ప్రదక్షిణ చేయాల్సి వస్తూ ఉంది. ఈ గిరి ప్రదక్షిణ చేయాల్సి వస్తూ ఉంటే దానివలన అంత అనువుగా లేదని చెప్పేసి వాహనాల్లోనే పోవాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాహనాల్లోనే తిరగాల్సి వస్తుంది. ఈ
ఈ అభివృద్ధి చెందండి కాలంలో ప్రతి మనిషి తన స్వార్థంతో ఉండే దానివల్ల కాలినడక అనేది చాలా భయంకరంగా ఉంటుంది. కాలినడక అంటే ఇది మూలదారి కాబట్టి వాహనాల్లోనే తిరిగేదానికే ప్రాముఖ్యం ఉంది ఇప్పుడు. ఎందుకంటే వాహనాల్లో తిరిగేటప్పటికి చెప్పులు వేసుకోకుండా వాహనాల్లోనే తిరిగితే కూడా ఉత్తమమైందని చెప్పేసి ఆ ప్రక్రియను మొదలు పెట్టాలనే ఉద్దేశంతోనే గత సంవత్సరం కార్తీక మాసంలో కొంతమంది భక్తులు, అజ్ఞాత భక్తులు కావచ్చు, పేర్లందరివీ ఉచ్చరించేదానికి ఎంత సాధ్యం కాదు. ఎందుకంటే 46 మంది వచ్చిన్నారు మొదటి కార్తీక మాస గిరి ప్రదక్షిణకు. ఆ 46 మందిలో నేను ఒకడు. ఎందుకంటే ప్రతి గిరి ప్రదక్షిణకు తప్పకుండా పోతున్నాం. అంటే ముందు సంవత్సరము నవంబర్ నెలలో వస్తుంది కార్తీక మాసము. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, అంటే ఈ 8 నెలలకు పైగా గడుస్తూ ఉంది. అందుకంటే మనం ఇప్పుడు ఆ గురు పౌర్ణమి సందర్భంగా చేస్తూ ఉండే గిరి ప్రదక్షిణ ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ దీని విషయాలన్నీ కొన్ని తప్పులు ఏమన్నా ఉన్నా కూడా మీరు కూడా క్షమించవలసని కోరుతున్నాము. మిగతా విషయాలన్నీ రెండో భాగంలో మనం తర్వాత వచ్చే వీడియోలో పెడతాం. ఓం నమః శివాయ.